నా పేరు గుంజ రేణుక. నేను మాజీ జడ్పీసీ దేవరకొండ నల్గొండ జిల్లా. మీడియా మిత్రులు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆడ జరిగిన విషయాన్ని పదే పదే వైరల్ చేసి చూపిస్తా ఉన్నారు, కానీ అసలు విషయము ఏం జరిగిందనేది మీరు కూడా చూడాలి కదా. అంత పెద్ద మినిస్టర్ చేసిన, సెంట్రల్ మినిస్టర్ చేసిన ఆమెకే ఈ రోజు గతి లేదు. మరి నయం కేసు ఏం చేసిండు, గంజాయి గురించి, మరి మత పదార్థాల గురించి అడుగడుగున ట్రబుల్ చిన్న పాపం తీసుకుపోయి రేప్ చేసి అప్పుడు ఏం చేసిండు మన పోలీస్ వ్యవస్థ. మన సిటీ అంటే దేశంలోనే అత్యున్నతమైనది, నెంబర్ వన్ వ్యవస్థగా ఉంది, ఎన్నో అవార్డులు తీసుకుంటుందని చెప్పుకోవడానికి చాలా గొప్పగా ఉంది, కానీ పేరు గొప్ప ఊరు తిప్ప అన్నట్టు ఉంది ఈడ పరిస్థితి. దాని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. మేము పోలీస్ మిత్రులతో అందరికీ మేము మనవి చేసేది ఒకటే, మీరు మాకు ఎప్పుడు ఇదే ఒక గవర్నమెంటే, టీఆర్ఎస్ గవర్నమెంటే ఉండదు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లే పోయి కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటున్నారు, వాళ్ళ బిడ్డ కాళ్ళు పట్టుకుంటున్నారు. అవన్నీ రోజు మీడియా మిత్రులు చూపించకుండా, వాళ్ళ మీడియా వాళ్ళ ఉండి ఇట్లా చూపించకుండా కానీ రోజు యూట్యూబ్లలో మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఎస్ఐలని సిఐలని ఎన్ని దుష్భాషలు ఆడుతున్నారు. ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడేలాగా మాట్లాడుతూ ఉండరు. పోలీస్ వ్యవస్థ చాలా మంచిగా ఉందని చెప్పుకోవడం మేము కూడా గర్వపడతాం, కానీ మీరు 2 రోజుల తర్వాత ఎందుకు రెస్పాండ్ అయ్యారు? హరీష్ రావు ఓ ఎస్ఐని గల్లబట్టి గుంజి కొట్టింది మర్చిపోయినారా? ఆ మధ్య కేటీఆర్ గారు కూడా పోలీసు వాళ్ళని అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. మేము అన్ని చూస్తూనే ఉన్నాము, కానీ ఒక మహిళ అయినసరికి ఆ విధంగా చేయడం పద్ధతి కాదు. పట్నం మహేందర్ రెడ్డి గారు, మరి సవితా ఇంద్రారెడ్డి బంధువు అయినందుకు ఆయన ఏమైతేనేమో తప్పులన్నీ ఒప్పులైపోతాయా? మేము మా వాళ్ళు రక్షణ కోసం ఈరోజు మహిళలు ఎవరన్నా సడన్ గా వచ్చి ఎంత చేపట్టిని చెప్పబెట్టి ఒకటేస్తాం, ఎవరు ఊపరు మహిళలు. అట్లాంటిది అంత పెద్ద మాజీ మినిస్టర్ను పట్టుకొని ఎంతగా చేతులు, మా కూడా ఏడబట్టాడు, అడ్డగోళ్ళు బట్టి కాళ్ళు చేతులు బట్టి గుంజి ఇవన్నీ నొప్పులు బట్టి ఇప్పటిదాకా కూడా నొప్పులు తగ్గిపోతలేవు. అయినా మేము ఇంకా కూడా మేము దాని గురించి చెప్పుకోవట్లేదు. అరెస్ట్ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, అంతేగాని ఎట్లా పడితే అట్లా మీ ఇష్టం వచ్చినట్టు పోలీస్ వ్యవస్థ మీ రాజ్యం ఉందని చేస్తే రాబోయేది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు కొంచెం గుర్తుపెట్టుకుని ఇప్పుడు చేసేదాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని మనవి చేస్తాం. మా పార్టీ ఇయ్యాలి, మా ఇస్తారు, మా వాళ్ళు ఎప్పుడు ఇయ్యాలో అప్పుడు ఇస్తారు మా నాయకులు.
ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడతారు. మేము ఇప్పుడు మాట్లాడవలసింది మైనర్ కాబట్టి మైనర్ కోసం మేము మాట్లాడతాం. ఎందుకు మాట్లాడతారు అంటే వాళ్ళ అసోసియేషన్ అయితే మైనర్ ఉన్నాయి అంటారా, జెన్స్ ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతారు. మీడియాలో బాగా చూపిస్తుంది అన్నది టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.